నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ళ నొప్పుల నుండి విముక్తి. హైదరాబాద్ నగరంలో ఈ తెల్లవారుజాము నుండి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లగ్డీ కపూల్, ఖైరతాబాద్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం ఈదురు గాలుల కారణంగా బంజారా హిల్స్లో హైటెన్షన్ వైరు తెగి నడి రోడ్డుపై పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది. మణికొండ, షేక్పేట్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, ఇటు టోలీ చౌకీ, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. నుంచి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా సాయంత్రానికి మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్షుఖ్ నగర్, మలక్పేట్, చార్మినార్, సైదాబాద్, అత్తాపూర్, జూబ్లీ చెక్పోస్ట్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. అయితే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన వెదర్ బులెటిన్లో పేర్కొంది. నేటి నుంచి 16వ తేదీ వరకు వర్ష సూచన జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.